మీలాంటి అవలగానులు నీకేం సంబంధం అనుకుంటారు చూడు, ఇట్లనే వెళ్ళిపోతారు. చెప్తున్నా కదా వేస్ట్ ఫిలగాన్లు, మీరు ఇంట్లో సంబంధం లేని విషయాలని అన్ని పట్టించుకొని ఇంట్లో మీద అరుస్తారు చూడు. వాళ్ళే మీరు సిగ్గులు లేవారా మీకు, ఖాళీగా ఉన్నారా మీరంతా టైప్ చేసుకుంటే అవలగానులు నన్ను తిడతారు. ఎందులో బూతులు ఒక్కొక్కడు నాకు రా అంటే కూడా చిరాకు అట్లాంటిది. అరే అవులేగా ఎంత తీసుకున్నావు రా ఆడుకో. నేనేమన్నా గలీజ్ మాట్లాడినాను, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పనీకి వచ్చినాయి ఇడికి. మళ్ళీ మీరా మాట్లాడేది యూత్కి సపోర్ట్ చేయాలని, నేనే ముసలా నాబే పిచ్చి నా కొడుకులారా డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నాను అంతేనా? నేను నా అమ్మా చెయ్యి. మనము ఎట్లున్నామంటే పైసలు లేకపోతే ఆయనకి తెలివి కూడా లేదు, ఇడు బేకారుగాడు అన్నట్టు ఈ బేకారు ముచ్చట్లన్నీ చూసుకుంటా మోసం చేయడానికి రెడీగా ఉంటారు. అది మనం నమ్మి లక్షలుగా ఫాలోవర్స్ అవుతున్నాము. ఆ ఫాలోవర్స్ అయ్యి ఈ వాట్సాప్, ఈ సోషల్ మీడియాని ఏం చేస్తున్నాం తెలుసా? బుర్ర తీసి మట్టిలో పెట్టేసుకుంటున్నాయి. అమ్మ సిగ్గుండాలి మీ అందరికీ. ఆ పొద్దున్న లేస్తే ఆ లొట్ట పీసోడు అది అని ఒక సీఎం కేసీఆర్ని తిట్టే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఇట్లా వచ్చి మాట్లాడడం అనేది రాంగ్. అండ్ ఆయన అందరికీ సపోర్ట్ ఇస్తాడు అంటే నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాను కదా. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి అంటారు, అరే నువ్వు ఆయనతో పెట్టుకున్నావు, ఆయన ఏం గుండానా, జర్నలిస్టే కదా సార్, మీరు జర్నలిస్టే కదా, నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అన్నకు నేను కూడా ఫ్యాన్ని పోయి అన్న తప్పులు చెప్పిండు. మనం ఫ్యాన్ అంటే ఎట్లా ఉండాలి? అంబేద్కర్ అంటారు, వివేకానంద అంటారు, అంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు, కానీ మనం వాళ్ళలాగా అవ్వద్దా చెప్పండి? వాళ్ళలాగా అవ్వద్దా? మీరు 50 ఏళ్ళు మాట్లాడితేనే కరెక్టా? నాలాంటి యూత్ ముందుకు వచ్చి మాట్లాడద్దా? ఇన్ని వీడియోస్ చేస్తున్నా, ఎవడరా సపోర్ట్ ఇచ్చింది? దొంగ నా కొడుకులు మీరు ఎవరికన్నా షేర్ చేసిర్రా? నేను 100 మందికి ఫోన్ చేస్తే 10 మంది షేర్ చేయరు నా స్టేటస్. నేనా అమ్ముడు పోయింది, నేనా నాకు డబ్బులు ఇచ్చింది, నేనా కూసోబెట్టుకొని పిచ్చి నా కొడుకులారా, 1000 వ్యూస్ లేవురా నాకు నాకున్న వీడియోస్కి. నావి కరెక్ట్, నా ఛానల్ ఓపెన్ చేసుకొని చూసుకోండి రా. కామెడీ ఉంటుంది, ట్రైలర్ రిలాక్షన్ ఉంటుంది, షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, మస్తు మజా ఉంటుంది. మళ్ళీ కాంట్రవర్సీ టాపిక్లు ఒకటి చూడు ఎవరినన్నా. నేను ఎక్కడైనా డీఫేమ్గా ఒకటికి ఫేవర్గా ఇట్లాంటి మాట్లాడినా చూడు, అవన్నీ ఉండవు మనది. మనం ట్రూ చెక్కు, ట్రూ ఉంటాం మనం. అరే వేసుకోవాలంటే ప్రాంకులు వేసుకుంటా పోయి. నేను హిట్ అవ్వాలంటే మనకు స్టఫ్ ఉంది, టాలెంట్ ఉంది. పిచ్చి పిచ్చి ప్రాంకులు కూడా నేను చెయ్యను అవలగాని లెక్క, అర్థమైందా? ఇప్పుడు ఇన్ని జనాలు లేని ఈ నొక్కదే ఎందుకు వేసుకున్నా అంటే బేసిక్గా నాకు ఒకటే, ఒక మనిషిని ఎందుకు టార్గెట్ చేసిండో ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలా? ఆ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికే నేను ఉన్నా ఇక్కడ. నేనెవడు నాకేం సంబంధం అంటే అన్నీ అట్లనే ఉంటాయి కదా. మీలాంటి అవలగానులు నీకేం సంబంధం అనుకుంటారు చూడు. చెప్తున్నా కదా వేస్ట్ ఫిలగాన్లు మీరు. బయట ఏదిరా అప్పుడు ఇండిపెండెన్స్ అయ్యా అమ్మ తాతలు ఎట్లా కొట్లాడారు మీకు తెలుసా? అవలగానులు చదివిరా సోషలిస్ట్రీ అన్నమా? మనం కోట్లు దోచుకోవేరు అంటే ఇగో సగం మంది మెంటాలిటీలు నాకెందుకురా ఇంట్లో వంటరు తిన్నామా పన్నామా అని. అవలగానులు ఇప్పటికన్నా జరా తెలుసుకోరు ఎవడన్నా చెప్తే బ్లైండ్గా బర్రెలాగా ఓకురి. బుర్రున్నది కదా ఉపయోగించరు, ఏం చేస్తున్నాం ఏంది అనేది. అరే నేనమ్మా నాకు ఏముంది రవి, నా స్టఫ్ నా ఛానల్ చూసుకుంటే నీకు అన్నీ తెలుస్తుంది, నా పేరు, నేను ఏడుంటా, ఏంది, ఏం కథ అని చెప్పి. మనమంతా ఫిల్మ్ మేకింగ్ బై ఇంట్రెస్టెడ్, ప్యాషనేట్, టెక్నికల్గా ఏంది, ఓన్ టీమ్ రెడీ చేసుకొని ఇంత చేస్తుంటే నన్ను తిడతారు ఎందుకు బూతులు ఒక్కొక్కడు. నాకు రా అంటే కూడా చిరాకు అట్లాంటిది. అరే అవులేగా ఎంత తీసుకున్నావు రా ఆడుకో, సిగ్గులు లేవారా మీకు, ఖాళీగా ఉన్నారా మీరంతా టైప్ చేసుకుంటా అవలేదు. ఎడ్యుకేటెడ్ పర్సన్ని నేను, అర్థమైందా? మీలాగా రోడ్ల మీద రిటర్న్ కాదు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అర్థమైందా? ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తా, 10 వస్తే 10, 30,000 వస్తే 30,000, 5,000 వస్తే 5,000. నీ ముఖంలో చెప్పు విడుదల పట్టుకొని గలీజ్ మాటలు తిట్టడానికి సిగ్గు లేదురా కమెంట్లలో. నేనేమన్నా గలీజ్ మాట్లాడినా, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పనీకి వచ్చినాయి ఇడికి. ఫ్యాక్ట్స్ చెప్పేటోని కూడా మొత్తం ఇట్లా చేస్తారా? మళ్ళీ మీరా మాట్లాడేది యూత్కి సపోర్ట్ చేయాలని, నేను ముసలా నాబే, నేను యూత్ కాదా, నాకెవడరా సపోర్ట్ ఇచ్చిండు మళ్ళీ? నేనేం అడగదింటున్నా, నాకు మంచి జాబ్ ఉంది, సాలరీ ఉంది, ఆల్ గుడ్, తను ఎందుకు చేస్తున్నా? ఏదో ఒకటి దేశానికి చేయన్నారు, నాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ ఏ జెండా ఉండదు, నా ఫేస్బుక్లో చూసుకో మొత్తం సినిమావే ఉంటాయి. పిచ్చి నా కొడుకులారా ఏ జెండాకన్నా పెట్టిందా? మోడీకి కూడా చెప్పిన ఇట్లా రాంగ్ ఉందని చెప్పి మోడీ మీద కూడా ఒక వీడియో చేసిన. ఎవరిది ఏదుంది అదే ఇంపార్టెంట్, అంతేగాని పొద్దున్న లేస్తూనే కోవిడ్లు అవి వీళ్ళని పట్టుకొని కూసేలే కదా. కోవిడ్ మీద కూడా పాజిటివ్ ఏది ఇచ్చినా అది ఇచ్చినా, నెగిటివ్ ఏది ఉందో అది ఇచ్చినా, అవన్నీ పట్టించుకోర్రా మీరు. ఒక మనిషిని మీకు పాపులర్ ఎవరైతే ఉంటాడో వాని మీదనే. లాస్ట్ టైం షణ్ముగ్ధ కూడా అన్ని 100 వీడియోలు చేసినా పట్టించుకోలేరు, షణ్ముగ్ధ కాగానే ఫేమ్ కానీ చేసినా. అరే షణ్ముగ్ గారు తప్ప అన్నాడు, టీవీ 9 మీదే చేసినా కదా. TV9 కంటే పెద్ద మీడియా క్యూ ఛానల్. TV9 వాడు కూడా నా వీడియో బ్లాక్ చేసింది తెలుసా? కానీ మళ్ళా
నేను ఎందుకు చేసినా ఏంటి, డిస్ప్యూట్ రైజ్ చేసిన ప్రాపర్ రీజన్ తోటి మళ్ళీ 48 అవర్స్ తర్వాత నా వీడియో రిలీజ్ చేసారు. ఎందుకు రిలీజ్ చేస్తారు, ఎందుకు రిలీజ్ చేస్తారు? బికాస్ నేను ట్రూ ఫ్యాక్ట్స్ మాట్లాడినా కాబట్టి. ఓడి ఇంత పెద్ద కమెంట్ పెట్టిండు, అరే ఎంత కమ్ముడు పోయినవరా, నీకెంత ఇచ్చినారా అని. 80 లక్షలు వ్యూస్ ఉన్నాయి చూసుకోడు, కింద చూస్తారు కదా, అరే గంటకు 50 వ్యూలు 100 వ్యూలకు కొట్టుకుంటాం మేము. ఈ మొఖం నేను చెప్తున్నా అన్న, మళ్ళా మనకు ఏం వైరం ఉందా, నాకేం సంబంధమా అన్న, నేను ఎందుకన్నా నీకు అగెన్స్ట్ పోతా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ అన్న. నీకు పక్కన ఉన్న వాళ్ళు ఫేక్ న్యూస్ వస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు పాపం అన్నీ తిరుగుతున్నావు కాబట్టి అన్నీ చూసుకోలేవు, చెప్పిన టీమ్దే కరెక్ట్ అనిపిస్తుంది. మనం రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటే 100 వేలు ఉంటాయి, కానీ నేను నువ్వు తప్పు చేసినావు అన్న, లిటరల్గా ఇది ఫ్యాక్ట్స్ కాకుండా నువ్వు ఫేక్ ప్రూఫ్స్ పెట్టినావు. అంత జెన్యున్గానే నీకు అంత హెల్ప్ చేయాలంటే ఆ బాధితుల్ని నువ్వు ఒక్కసారి లైవ్లో పెట్టానా, ఎందుకంటే నేను డ్రైవర్ని తెచ్చి మాట్లాడిపించినా కాబట్టి డ్రైవర్ క్లియర్గా చెప్పిండు. వాళ్ళు కూడా అడిగిరంట నేను బాధితుల లిస్ట్ బై ఏంటి మేము చూస్తాం వెరిఫై చేసుకుంటామని. వాళ్ళ దగ్గరికి ఎవరు అప్రోచ్ కాలేదంట, మీరేమో 100 మంది అప్రోచ్ అయిపోయారు, 200 మంది అప్రోచ్ అయిపోయారు, ఇన్ని కోట్లు క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. మీ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నాను, అన్ని ఫేక్. పాపం వాళ్ళ వైఫ్ ఫోటో కూడా మీరు మార్ఫ్ చేసి పెట్టారు అమ్మాయిలతో తిరుగుతారని. ఒక అమ్మాయి ఏమో ఏదో ఫ్యామిలీ ఫోన్ చేస్తుంది 2000 మోసపోయినా అని చెప్పేసి, ఇంకోటి ఏమో బెంగళూరు నుంచి ఏదో చేసి. ఏంటిదన్నా ఇది, దెర్ ఇస్ నో ప్రూఫ్ అట్ ఆల్. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి చేసేంత క్యాండిడేట్ ఆయన, అంత దూరం నుంచి వచ్చి పాపం ఇంత మోసపోయేటోళ్ళు. అట్లయితే మన హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు 1000 మంది రావాలి కదా అన్న. ఏరి ఏరి మీకే ఆలోచించుకోండి. బేసిక్గా మీరు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ లాగా ఉన్నారు, ఏందమ్మా మీరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అన్నీ సైంటిఫిక్గానే జరగాలి అనుకుంటే కాదు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఓకేనా? బట్టలు కుట్టేటోడు బట్టలు పని చేసుకుంటే బాగుంటుంది, కానీ ఆయనని తీసుకుపోయి టైపింగ్ చేయించి సాఫ్ట్వేర్ చేపిస్తే ఏమవుతుంది అంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, వాడిని అక్కడ కూర్చొని తిట్టడం కంటే అరే నువ్వెవడురా బట్టలు, మరి పూర్వం మనకు బట్టల్లో ఏం లేదు, ఆకులు కట్టుకొని తిరిగిర్రంట అప్పటి కాలంలో. చేంజ్ థింగ్, కొన్ని మంచి వచ్చినప్పుడు నేర్చుకోండి, అంతేగాని జర పిచ్చి పిచ్చిగా బ్లైండ్గా ఏదో చెప్పారని చెప్పి ఎవరో దగ్గర కోకుర్రి. ఉంటాం అలా, థ్యాంక్ యూ.